పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ సారు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పని చేసిండు. వల్ల సార్ చేసిన పని చూసి అక్కడి పబ్లికే కాదు దేశమంతా అవాక్కైతుందట. అవు మరి, ఇప్పటిదాకా దేశంలో ఏ గవర్నర్ ఏని గొప్ప పని చేసిండు. వల్ల పార్రి ఊరిచ్చినందుకు సార్ చేసిన ఘనకార్యం ఏందో చూసేద్దాం. ఇవాళ జాతీయ నాయకుల విగ్రహాలను, కాలం చేసిన పార్టీ నాయకుల విగ్రహాలను, చరిత్రకారుల విగ్రహాలను పెట్టుకోక చూసినాం. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గవర్నర్ సివి ఆనంద్ బోస్ సారు సొంత విగ్రహాన్ని పెట్టుకుని చరిత్రకెక్కిండు మొన్న. ఇక విగ్రహం మీద కప్పిన పరద గుంజి తనని తాను అద్దం ముంగట నిలబడి చూసుకున్నట్టు చూసుకుంటా ముసిముసిగా నవ్వుకుంటా ఎట్లా మురిసిపోతుండో. అగా చూడు, కళ్ళద్దాలు ఒక్కటే తక్కువన్నాయి, కతిమదంతా సేమ్ టు సేమ్. కాకుంటే విగ్రహం కంటే ఒరిజినల్గా సారే ఇంకంత గ్లామర్గా అవుపడుతుండు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజ్భవన్లోనే చేసిండు ఈ విగ్రహావిష్కరణ కార్యం. రాష్ట్ర గవర్నర్గా మొన్న శనివారానికి 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ ఏడాదిలో అడుగు పెడుతున్నందుకు చాలా సంబరం అనిపిస్తుందని చెప్పుకొచ్చిండు. అయితే సారిట్ల తన విగ్రహాన్ని తాను పెట్టుకొని మురిసిపోతుంటే ఇదెక్కడి పైత్యం సామి, ఇవాళన్న సొంత విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటారా ఇచ్చంతరం కాకుంటే అని అక్కడి అధికార పార్టీ వాళ్ళు ఇది చూసి నిగ్రహంతో ఉండలేక ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఇసంటి సెల్ఫిష్ లీడర్ అధికారిని హిస్టరీలను ఎన్నడూ చూడలే అని కారడ్డం ఆడుకుంటే కళ్ళమంటే పెట్టుకుంటున్నారట. అయితే ఎవరో అభిమాని గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి తీసుకున్నా, అసలు ఆ పరద గుంచేదాక అది నా బొమ్మ అన్న ముచ్చటనే నాకు తెలియదు అని అంటుండట సారు. మొత్తానికి బెంగాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసి చరిత్రలో నిలిచిపోయే పనిచేసిండి గవర్నర్ ఆనంద్ సారు ఆ రకంగా.